హాయ్ ఫ్రెండ్స్ చట్టం తన పను తాను చేసుకుపోతుంది ఇది అందరికీ తెలిసిన మాటే అవును మరి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ దోపిడీ జరిగినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది చేసుకుంటూ అని అనటం కంటే చూసుకుంటూ పోతుంది అని అనాలేమో అని కొన్ని ఘటనలు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అన్ని దేశాల్లోనూ ప్రజల పాలనా అవసరాల పేరిట వింత వింత రూల్స్ను పెట్టారు అక్కడ ప్రభుత్వాలు వాటిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది అయితే మన దేశంలోనున్న కొన్ని చట్టాలు వాటి రూల్స్ పద్ధతులు అధికారులకు తప్ప ఇంకెవరికీ తెలియనే తెలియదు అయితే కొన్ని వింత రూల్స్ మన దేశంలో కూడా ఉన్నాయంట మరి అవేమిటో మీరు ఒకసారి తెలుసుకోండి మన దేశంలో ఓటు హక్కు వచ్చేది పద్దెనిమిది సంవత్సరాలు నిండాక కానీ మద్యం సేవించేందుకు అనుమతి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాతే వస్తుంది కొన్ని రాష్ట్రాల్లో మద్యం సేవించేందుకు అనుమతి ఇరవై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి అంటే ఆయు రాష్ట్రాల్లో ఇరవై ఐదు ఏజ్ నిండితే కానీ మద్యం తాగరనమాట ఢిల్లీ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ రూల్ అమల్లో ఉంది కొన్ని రాష్ట్రాల్లో మాత్రం మద్యం సేవించేందుకు ఏజ్ ఇరవై ఒక సంవత్సరాలుగా నిర్ణయించారు మీకు కొన్ని విచిత్రంగా అనిపించేవి అదేమిటో ఇప్పుడు మీరు చూడండి మన దేశంలో గాలి పట్టాలను ఎగరేసేందుకు పోలీసులు అనుమతి కావాలంట మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ప్రకారం మన దేశంలో ఏ ప్రాంతంలోనైనా బెలూన్లు ఎయిర్ షిప్స్ గాలిపటాలు గ్లైండర్స్ ఫ్లయింగ్ మిషన్లు ఎగరవేయకూడదు అలా చేస్తే చట్ట ప్రకారం శిక్ష వేస్తారంట ది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ప్రకారం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ప్రకారం మన దేశంలో ఉత్తరాలను చేరవేసే అధికారం కేవలం భారతీయ పోస్టల్ సర్వీస్ మాత్రమే ఉండేది అది మీకు తెలుసా కానీ ఇప్పుడు ప్రైవేట్ కొరియర్ కంపెనీలు ఎక్కువయ్యాయి ఈ చట్టం పాతదే అయినా దీని గురించి అందరూ మర్చిపోయారు మీకు తెలుసా మన దేశంలో వ్యభచారం చేయవచ్చు కానీ విటుడి వ్యాపారం ఎవరు చేయరు అవును మీరు విన్నది నిజమే వ్యక్తులు తమంతా తాముగా ఇతరులతో సంబంధం లేకుండా ప్రైవేటుగా వ్యభచారం చేయవచ్చు కానీ బ్రోకర్లు ఉండరాదు ఉంటే చట్ట ప్రకారం శిక్ష వేస్తారు ఇలా చాలా ఫన్నీగా ఉంటుంది ఇప్పుడు చెప్పబోయేది చట్టం గురించి తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు ఎందుకంటే మన దేశంలో ఒక పురుషుడు ఒక మహిళతో వివాహిత రంగ సంబంధం నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు కాకపోతే అందుకు ఆమెతో పాటు ఆమె భర్త అనుమతి కూడా తప్పనిసరిగా ఉండాలి అలా కాని పరిస్థితుల్లో సదరు పురుషుడు అక్రమ సంబంధం పెట్టుకుంటే అతన్ని చట్ట ప్రకారం శిక్షిస్తారు కానీ మహిళకు ఈ రూల్ వర్తించదు వారు ఎంతమందితో అయినా వివాహిత సంబంధాలను కొనసాగించవచ్చంట అంట ఇది మన దేశంలో మహిళలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న చట్టం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐట్ యాక్ట్ రెండు వేల ప్రకారం ఇంటర్నెట్లో పూర్ణ సైట్లు సందర్శించటం మన దేశంలో నిషిబ్దం కానీ ఎవరైనా పబ్లిక్గా ఈ పని చేయకూడదు వారు నాలుగు గోడల మధ్య ప్రైవేట్గా ఎవరు చూడనప్పుడు పోర్ణ సైట్లను వీక్షించవచ్చు ఇది చట్టంలో కూడా ఉంది కేరళ రాష్ట్రంలో ఏ దంపతులైనా కేవలం ఇద్దరు పిల్లలనే కనాల్సి ఉంది మూడో వారిని కంటే సదర దంపతులకు పదివేల ఫైన్ వేస్తారు ఇక ముగ్గురు పిల్లల్లో కేవలం మొదటి ఇద్దరికి మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తాయి ఢిల్లీలో ఒక వింత రూల్ అమల్లో ఉంది అదేమిటో మీరు చూడండి లోకల్ సూపర్ మార్కెట్ల నుండి వినియోగదారులు బీర్లను హోమ్ డెలివరీ రూపంలో ఆర్డర్ చేసుకోవచ్చు కానీ బీర్ తప్ప మిగతా లిక్కర్స్ డ్రింక్స్ మాత్రం ఇందుకు అనుమతి లేదు ఇండియన్ ఫీనల్ కోడ్ రెండు వందల తొంభై నాలుగు సెక్షన్ ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్కు ఇబ్బంది కలిగేలా ఏదైనా చేసినా వారిని ఏమైనా అన్నా అది నేరం అవుతుంది న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ కూడా చేస్తారు మన దేశంలో ఇది అనేక ప్రాంతాల్లో రెగ్యులర్గా జరిగే విషయమే అయినప్పటికీ దీని గురించి ఎవరూ పెద్దగా అవగాహన పట్టించుకోరు ఇండియన్ పీనల్ కోడ్ మూడు వందల డెబ్బై ఏడు సెక్షన్ ప్రకారం స్వలింగ సంపర్కం చేసుకోవటం చట్టరీత్త నేరం అవుతుంది కానీ నేటి తరుణంలో చాలామంది ఈ వ్యవహారాలు సాగిస్తూ ఉన్నారు వారు కూడా తమకు హక్కు కావాలని డిమాండ్ చేస్తున్నారు చట్టబద్ధం చేయాలని డిమాండ్ కూడా మొదలైంది అది ఇటీవల కాలంలోనే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్